మా చిన్నప్పుడు ఆదివారం ఒక్కరోజు రామాయణం వచ్చేది. దాన్ని ఆ డబ్బింగ్ వేసేవాళ్ళు, రామాయణం మహాభారతం. ఆ తర్వాత రోజులు అప్పుడు ఉట్టి దూరదర్శన్ తప్పించి ఇంకోటేం లేదు. అది కూడా టీవీలు అందరి ఇళ్లలో ఉండే కాదు, ఎక్కడో ఒకళ్ళ ఇంట్లో ఉండేది. ఆ ఇంటికి వెళ్ళి దానికి వచ్చే ముందు ఒక అరగంట ముందు నుంచి వెళ్ళి కూర్చుని వాళ్ళని సతాయించేవాళ్ళం. వాళ్ళు పాపం టిఫిన్లు అవన్నిటి ఆపేసుకునైనా సరే మా కోసం టీవీ పెట్టాల్సి వచ్చేది, వాళ్ళందరూ కూడా కూర్చోవాల్సి వచ్చేది. అదో పెద్ద తతంగం పాపం. ఆ రోజులు టీవీ ఉన్న వాళ్ళకి అదొక నరకం. టీవీ కానీ ఫోన్ కానీ ఉందంటే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరికీ మిత్రులు, అదే సమయంలో చుట్టుపక్కల వాళ్ళందరికీ శత్రువులు. వాళ్ళు వీళ్ళు అడిగినట్టు వాళ్ళు కనుక సమాచారం ఇవ్వకపోతే అట్లాంటి రోజులు. ఇప్పుడు వచ్చేటప్పటికి అందరిలో టీవీలు వచ్చినాయి. ఇప్పుడు ఆనాటి రామాయణం ఏదైతే అద్భుతంగా పబ్లిక్ని అట్రాక్ట్ అయిందో ఆ రామాయణాన్ని ప్రస్తుతం ఫిబ్రవరి నుంచి, అంటే ఈ నెల నుంచి, ఈ నెల 5వ తారీఖు నుంచి ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి దూరదర్శన్లో ప్రసారం చేయబోతున్నారు రామానంద సాగర్ రామాయణం. ఎందుకంటే తర్వాత చాలా ప్రైవేట్ ఛానల్స్ చేసినాయి, కానీ రామానంద సాగర్ తీసినటువంటి ఆ రామాయణానికి ఉన్నటువంటి క్రేజ్ ఇప్పటికీ ఎవరికీ రాలేదు.